నువ్వు జరుగుమ్మ కొద్దిగా సార్ 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 మనం కొన్ని ఎందుకంటే మన వాళ్ళకి ఎన్లైటన్మెంట్ కావాలి, చాలా విషయాలు వాళ్ళకి అవగాహన లేని దాని వాళ్ళకి ఇబ్బందులు పెరుగుతున్నాయి. చేసిన పని మనం చేసుకోవాల్సి వస్తుంది, అది తొందరలో కండక్ట్ చేస్తాం. ఇక్కడ మనకి స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమానికి మనం నాందికులు కనేవాడు. పోయినసారి అదే సెప్టెంబర్ 15వ తేదీ తర్వాత మంది డివిజనల్ మీటింగ్ జరగడం జరిగింది. ఆ మీటింగ్లో అనుకోకుండా మనసు వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఆయనకి విగ్రహం లేకుండా పోయింది. మన డివిజన్ పరిధిలో, మన జిల్లా పరిధిలో కూడా చాలా తక్కువ ఉన్నాయి, 1-2 ఉన్నాను అనుకుంటాను. అని అది రావడం అనుకోకుండా వాళ్ళు మన స్టాఫ్ అంతా కూడా లేదు మనం ఏదన్నా ఒకటే విగ్రహం ప్రతిష్టాపన చేస్తే బాగుంటుందని అనుకోవటం, అప్పటికప్పుడే ఆ రోజే మనం మార్కింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అది తర్వాత ఇది చేపట్టడం అన్నీ జరిగింది. తర్వాత మనం అందరం కూడా ఓడిఎఫ్లో చాలా బిజీగా ఉన్నాం, మన ఎస్సీ గారు కూడా చాలా బిజీగా ఉన్నారు. అనే క్షణం కూడా తీరిక లేకుండా ఉండటం వల్ల అంటే ఈ ప్రోగ్రామ్ అంటే కనీసం 2-3 అవర్స్ స్పేర్ చేయాల్సి వస్తుంది మనందరితో. అది సాధ్యం కానందువల్ల అప్పుడు మనం దాన్ని వాయిదా వేసుకోవటం జరిగింది. అది అనుకోకుండా ఈ నిన్న మళ్ళీ సార్ని రిక్వెస్ట్ చేసినప్పుడు, సార్ ఇది మరి రేపు డివిజనల్ మీటింగ్ పెట్టుకున్నాము, మరి మీరు వచ్చే ఒక స్పేర్ తీసుకొని వస్తే బాగుంటుందంటే వారు అంగీకరించడము, ఆ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని అప్పటికప్పుడు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా శుభదాయకం అండి. మరి మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు వారి పూర్వీకులు ఆ పేరుతో ఊరు ఉందండి మనకి తెలుసు, బేస్తవారిపేట మండలంలో. ఆ బేస్తవారిపేటలో మనం మన సైడ్ నుండి కూడా ఈ మధ్యనే మనం 2 వర్కులు కూడా చేస్తున్నాం. 49 లక్షలతో 13 ఫైనాన్స్ కింద దానికి ఎఫ్సి చేసాం, హ్యాబిటేషన్ అంటే 70 LPCD హౌస్ టు హౌస్ ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చాము. మళ్ళీ అలాగే మోక్షంలో ముక్తేశ్వర ఆలయం ఉంటే దానికి కూడా ఒక 3 లక్షలు ఎంపీల్యాడ్స్ కింద శాంక్షన్ అయితే దానికి స్టోరేజ్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. సో ఆయన ఒక లెజెండరీ ఈ మన ప్రస్తుతం ఉన్నటువంటి దీంట్లో. ఆయన ఇంజనీర్గానే కాకుండా వ్యక్తిగా కూడా మహోన్నతుడు. మనం ఆయన ఖర్చు ఆయన చరిత్ర చూసుకున్నప్పుడు చాలా ఇట్లాంటి ఎన్నో విశిష్టమైనటువంటి అంశాలు మనకి కనపడుతూ ఉంటాయి. ఆయన పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని కూడా గడిపారు, దాదాపు 101 ఏళ్ళు బతికారు. ఆయన పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడిపారు. భారత రత్నంతో మన ప్రభుత్వం ఎప్పుడో సరే సత్కరించింది మనకి. మరి మొట్టమొదట ఇంజనీరు అంటే ఇంజనీర్లకి ఒక డే, ఒక సెలబ్రేషన్ డే ఉండడానికి కూడా మరి ఆయన బర్త్డేనే మనం తీసుకున్నాం. ఆయన ఏం చెప్పారు, దాని నా జీవితం నుండి స్ఫూర్తి పొంది మనం మరిన్ని మంచి పనులు, సంఘానికి ఉపయోగపడేటటువంటి పనులు మనం చేసి మనం ఉడతాహత్తిగా అదే ఘనమైన నివాళి అవుతుంది. మనం సర్వీస్ ఓరియంటెడ్గా మనం పనిచేసి ఈ నవ నిర్మాణానికి మనం ఇంజనీర్లుగా వాటర్ బిజ్ డిపార్ట్మెంట్ సైడ్ మనం కృషి చేసినప్పుడు అది ఘనమైన నివాళి అవుతుంది. విగ్రహాలు కట్టించి ఏదో విశ్వేశ్వరయ్య గారు విగ్రహం క్యాంపస్లో పెట్టినారు, ఇట్స్ వెరీ గుడ్, మంచి పని చేసినారు. కాకపోతే మనం విగ్రహం పెట్టేది కాకుండా మనం అతని ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని మనం ఆ దీనితో మీరందరూ పనిచేసి పబ్లిక్ సర్వ్ చేస్తే అది అన్నిటికంటే గ్రేట్. మనం విగ్రహాలు పెట్టేది, దండలేసేది అదంతా నా దృష్టిలో కొద్ది ఉపయోగం లేకపోవడం. మీ అందరూ పోనీ అట్లీస్ట్ ఒక గుడ్ థింగ్, మంచి పని, అదేం మనం చెడ్డ పని ఏం కాదు. గుడ్, మంచి పని చేసినారు, మంచి విగ్రహం పెట్టినారు. మీ అందరూ ఇప్పటికైనా ఇప్పుడు నుంచి అతన్ని ఆదర్శంగా తీసుకొని మీ అందరూ ఇంజనీర్లుగా ఉద్యోగం చేయండి, చేసి అందరికీ సర్వ్ చేయండి, చేసి డిపార్ట్మెంట్కి మన డిస్ట్రిక్ట్కి అందరికీ మంచి పేరు తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. బీ ఫ్రీ. అందరూ సహచర ఇంజనీర్ అందరూ కూడా
శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ ప్రదేశానికి నిన్నటికి వాళ్ళకి కొంత విశిష్టత వచ్చింది. మనం గుడి కట్టుకునే ప్రతిష్ట ఎట్లయితే విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకుంటామో ఆ రోజు దానికి కొన్ని పవిత్రత చేయబోతుంది. అందులో కొన్ని పనులు మనం కొన్ని ధార్మికమైన కార్యక్రమాలు కానీ చేసుకుంటాము, కొన్ని మిగతా కార్యక్రమాలు దాంట్లో నిషిద్ధం పొందుతాయి. అలాగే ఇవాళ మనము మన స్ఫూర్తి పద్ధతి ఒక సివిల్ ఇంజనీరు భారతరత్నని మనం ఈ విధంగా అక్కడ ప్రతిష్ఠించుకున్నాం కాబట్టి కొన్ని ప్రమాణాలు చేసుకునే వాళ్ళ నుంచి మనము దానికి కట్టుబడి ఆయనకు రివార్డులు అర్పించడం అంటే ఆయన అనుకున్న పనుల్లో ఆయన చేసిన పనుల్లో ఏదో ఒకటో రెండన్నా మనం చేయగలిగితే 100% చేయలేము. ఆయన అనుకున్నవి ఆయన చేసినవి కూడా చేయలేము కాబట్టి 1% అన్న పనులు మనం చేసుకుంటూ మనం కూడా ఆయన దారిలో నడుస్తున్నామని అనుకున్నప్పుడే మనకి నిజంగా దానికి పెట్టిన విగ్రహానికి కానీ ఆయన నివాళి ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి కనీసం ఆ విగ్రహం చూసిన తర్వాత అయినా మనం ఏ రోజుకి ఆ రోజు మనం ఏ రోజు మనం గుర్తు చేసుకుంటూ ఆయన బాటలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.